నమస్తే అండి సజ్జల రామకృష్ణారెడ్డి గారు అమరావతి రైతుల మీద కామెంట్స్ మీరు ఎలా ఉంటారు సజ్జల రామకృష్ణారెడ్డి ఏమి మాట్లాడుకున్నా ఏమి చేసుకున్న తన తన తలకిందలు అయ్యి తలకిందలు అయ్యి ఏది తలకాలేసి కొట్టుకున్నా కూడా ఆయన వల్ల కాదు ఏం మాట్లాడుకున్న పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు ఆడ రైతులను పట్టుకొని ఏది శాసన నమస్కారాలు ఎగిలిచేటలు ఆడి ఆడికన్నా ఎగిలాడి ప్రపంచంలో లేడు ప్ర ప్రజల డబ్బు నెలకు పది లక్షల రూపాయలు తీసుకున్నాడు తనకు ఏ అధికారంతో తీసుకుంటున్నాడు తను చేసే పనులు ఏంది సలహాలు ఇస్తే ముఖ్యమంత్రికి ఇచ్చుకోమను రైతులను ఎంచే అవకాశం తనకు లేదు బొత్స సత్యనారాయణ ఎటువసం మాట్లాడుతున్నాడు మూడు రాజధానులు చేసి చేస్తాను మూడు రాజధానులను ఏమో ముహూర్తమే దాసావాడా నూట యాభై మంది ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ముఖ్యమంత్రిగా తెచ్చి దాశారా ఓ పచ్చి ఉన్న రాజధాని మీరు భూమి ఇచ్చారా మీకు ఎందుకు ఆ ఏళ్ళ అసెంబ్లీలో నువ్వేం చేశావు రెండు వేల పది పది రెండు వేల పదిహేను అసెంబ్లీలో నువ్వే నువ్వేం మాట్లాడావు ము ముప్పై ఆరు ఎకరంగా కావాలని ఎందుకు మాట్లాడావు ఆ ఆళ్ళు ఏం చేశావు ఆయాళ్ళని మొత్తం నీ డెబ్బై మంది ఎమ్మెల్యేలు మీరు మొత్తం అసెంబ్లీలో ఉన్నారు కదా అన్ని పార్టీలు ఉన్నాయి ఏకెక్రం ఆమోదించినప్పుడు ఎస్ఆ ముప్పై ఏళ్ళ ఎకరం నువ్వు కావాలన్నావు నువ్వు ముప్పై ఏళ్ళ ఎకరం కావాలని నేను అధికారంలో రాగానే మాట మార్చి మూడు రాజధానులు అంటానికి నీకే హక్కు ఉంది అసలు కేంద్రం ఏపీ రియాగ్నైజ్ చట్టం ప్రకారం ఏర్పడిన రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు చట్టం ద్వారా ఏర్పడిన రాష్ట్రం ఇది ఎవరికి హక్కు లేదు మళ్ళీ పార్లమెంట్లో చట్టం పెడితే తప్పక నువ్వు ఎన్ని ఎన్ని పిల్లి ముగ్గులు వేసినా కూడా దీన్ని ఇక్కడి నుంచి అంగుళం కూడా తీయలేవు తీలేవు తీలేవు నువ్వు నిన్న ఇచ్చిన కోర్టు తీర్పు రైతులకు ముప్పై మూడు వేల ఎకరాలు తీసుకొని హక్కులు భంగం కలిగినప్పుడు మానవ హక్కులు హక్కులు భంగం కలిగినప్పుడు ఏ కోర్టు అయినా ఇదే తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టుకు పోయినా నీకు ఇదే గతి ఇదే గతి పట్టింది నీకు సుప్రీంకోర్టుకు పోతే నువ్వు మామూలు ఇప్పుడు ఏడ ఒక షాపే పాల్గొట్టారు ఆడపోతే రెండు సేపలు పాల్గొట్టుకు వస్తావు నీ ఎట్టి పరిధిలో నువ్వు ఇప్పటికైనా తల వంచి రాజధాని పనులు మొదల పెడితే నీకు ఎంతో ఇది లేకపోతే నీకు ఉండ ఇది కూడా బాధ్యత నీకు రాబోయే ఎలక్షన్లో పేరుతో మేము ఎన్నికలకి వెళ్తామని చెప్పాను అంటున్నారు ఎలా మన మూడు రాజధానితో మూడు రాజ్యాలతో ఎన్నికలు వెళ్ళి నీకు ఇప్పుడు ఇప్పుడు రాజీనామా చేశాయి నీ దగ్గర దమ్ముంటే వాళ్ళు కోర్టు తీర్పు నీకు ఇచ్చి ఒక్క నిమిషం ఇంకో ఇంకో ముఖ్యమంత్రి అయితే ఒక్క నిమిషం కూడా సీట్లో ఉండడం రాజీనామా చేసి అవతలకి వెళ్ళిపోతాడు కాబట్టి నువ్వు ఎన్ని నువ్వు ఎన్ని పిల్లు మొక్కలు వేసినా మూడు రాజధానులు పోయాయి వచ్చినా ఎన్ని రాష్ట్రాలకు వచ్చినా ఎంతమంది ముఖ్యమంత్రులు మారినా అమరావతి అనేది ఎవడు వల్ల కాదు పార్లమెంట్లో చట్టం తెచ్చి మార్చి మార్చి తప్పక అదే మాట్లాడితే రాజధాని అంటావు అసలు హైకోర్టు నీ పరిధిలో ఉందరా రాష్ట్రపతి వేసినాక ఇక పలాసాట పలాసాట క్యాపిటల్లో అమరావతిలో హైకోర్టు సీట్ పెట్టమన్నప్పుడు ఆయా నువ్వేం చేసావు అంతకుముందు కర్నూలు ఎందుకని మాట్లాడలేదు నువ్వు అసెంబ్లీలో ఎందుకు మాట్లాడలేదు తీర్మానం చేసి పంపించినప్పుడు ఎందుకు మాట్లాడలేదు రాష్ట్రపతి మొత్తం ఆమోదం మీద హైకోర్టు కట్టినాక పనిషింగ్ జరిగినాక ఇవాళ కోర్టు మార్చేకు నీకు ఏడు ఉంది లేనప్పుడు నువ్వు కోర్టు మూడు బిల్లులు ఎందుకు పెట్టావు అది ఎట్టి పరిధిలో చల్లదు 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 కాబట్టి నువ్వు ఇప్పటికైనా మార్చుకొని పనులు పెడితే నీకు కొంతవరకైనా ఇది కలిగిద్ది లేకపోతే నువ్వు భూస్థాపితం అయిపోతావు రాబోయే ఎన్నికల్లో